ఓకే సో ముల్లంగి మిరియాల రైస్ ప్రిపేర్ చేసేద్దాము. ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసేద్దాం as usual. నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు, అంటే ఆయిల్ కి బదులుగా నెయ్యి వేస్తున్నాను. సో నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ముల్లంగితో మామూలుగా డిఫరెంట్ రెసిపీస్ చేయడమే చాలా తక్కువ, ఎందుకంటే అది అంత టేస్టీగా ఉండదు కదా అని ఎక్కువగా ట్రై చేయరు. కాబట్టి ఈ రోజు నేను ముల్లంగి ఆకులతో అయితే నిజంగా అసలు చాలా వెరైటీస్ ఏవి ఉండవు, ఎందుకంటే అది చాలా హెల్దీ అనే విషయం చాలా మందికి తెలీదు. ఓన్లీ ముల్లంగి మాత్రమే తింటూ ఉంటారు. సో అందుకని ముల్లంగి ఆకులతో ఈ రోజు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే నేను అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. తర్వాత జీడిపప్పు, కాజు, తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, అల్లం ముక్కలు కూడా నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేస్తాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ రైస్లో మనం ఇంకా కారం ఏం వెయ్యము, పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడి మాత్రమే వేస్తాం. కాబట్టి కొంచెం సరిపడా వేసేసుకుందాం ఇప్పుడే. ఓకే సో ఇవి కొంచెం వేగిన తర్వాత ముల్లంగి ఆకుల్ని నీట్గా కట్ చేసి పెట్టేసాను చిన్న చిన్నగా, అవి కూడా ఇందులో వేసేద్దాం ఇవి కొంచెం వేగాక. ఓకే సో ఇప్పుడు ముల్లంగి ఆకుల్ని వేసేస్తున్నాను. రాడిష్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రాడిష్ ఆకులు అంటే ముల్లంగి ఆకులతో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఎందుకంటే ముల్లంగి కన్నా కూడా ముల్లంగి ఆకుల్లో మనకు ఎక్కువగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇలా అందించినా కూడా చాలా బాగుంటుంది. ఏదో టైప్ ఆఫ్ ఆకుకూర అనుకుంటారు కానీ ముల్లంగి ఆకు అని అంత తెలియదు కదా, సో అలా చేసేయచ్చు. ఓకే సో ఆకులన్నీ కూడా దగ్గర పడిపోయాయి చూస్తారా, కొంచెం ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో మనం ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. అలాగే మనము పెప్పర్ వేస్తున్నాం కాబట్టి, అంటే మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి కొంచెం బ్లాకిష్గానే ఉంటుంది కలర్. సో అంతా మిక్స్ అయిపోయింది కదా మిరియాల పొడి అంతా అండ్ ఉప్పు కూడా. ఈ ఆకుల్ని మొత్తం డ్రైగా వేయించుకోకూడదు, కొంచెం లైట్గానే వేయించుకోవాలి. మరీ డ్రైగా వేయించుకుంటే ఆకుల్లో ఏముందో అంతా చచ్చిపోతుంది. కాబట్టి మనం కొద్దిగానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రైస్ వేసేద్దాం. సో ఈ రైస్ని మిక్స్ చేసుకుంటాను నేను. సో బ్రేక్కి ముందు మనం రైస్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా కలుపుతూ ఉన్నాను. సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. రైస్లో డిఫరెంట్ వెరైటీ ఈరోజు మనం ట్రై చేస్తున్నాము. సో ఈ వారం అంతా కూడా రైస్లో డిఫరెంట్ వెరైటీసే. అలా ఈరోజు మనం మిరియాలు అలాగే రాడిష్తో, అంటే రాడిష్ ఆకులతో చేస్తున్నాం. సో ముల్లంగి మిరియాల రైస్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవడమే. సో తీసుకొస్తాను. ఓకే, సో రెడీ అయిపోయింది ముల్లంగి మిరియాల రైస్. టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో కానీ నోరు ఊరిపోతుంది స్మెల్ చూస్తూ ఉంటే. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ఏంటో మీరు చూసేయండి. తర్వాత నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ముల్లంగి మిరియాల అన్నంకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, ముల్లంగి ఆకులు 1 కప్పు, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కాజు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, జీరా 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా. ముల్లంగి మిరియాల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి అవి కాస్త వేగాక ముల్లంగి ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న అన్నం కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ముల్లంగి మిరియాల అన్నం రెడీ.